20 ఏళ్ల రాజకీయాలను గనక గమనించినట్టయితే నందమూరి కుటుంబానికి టీడీపీకి ఎంతో అభినభావ సంబంధం ఉంది. అయితే నిజానికి టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, అలాగే ఎన్నో ఏళ్లుగా సీఎంగా వ్యవహరించిన వ్యక్తి, దివంగత నేత, అలాగే నవరస నట సార్వభౌముడు ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నుంచి ఆ టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల మీదకి వెళ్ళింది. ఇక విషయానికి వస్తే, టీడీపీ పార్టీకి అలాగే నందమూరి కుటుంబానికి బాగా కలిసి వచ్చిన నియోజకవర్గం ఏంటి, జిల్లా ఏంటి అంటే అనంతపురం అని చెప్పొచ్చు. అనంతపురం జిల్లా అనేది టీడీపీ వాళ్ళకి కంచుకోట లాంటిది. ఇక ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా అనంతపురం జిల్లాలో దాదాపుగా 100% టీడీపీనే గెలుస్తుంది. కానీ 2019 ఎన్నికలు మాత్రం దీనికి పూర్తిగా విభిన్నమని చెప్పచ్చు. జరిగిన విషయం ఏంటి అంటే, కేవలం 3-4 స్థానాలు మినహాయించి ప్రతి ఒక్కటి కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలిచింది. ఇక తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున మొత్తం 5 ముస్లిం మైనారిటీలకు టికెట్లు ఇవ్వగా అందులో మొత్తం 4 విజయం సాధించారని, హిందూపురం నుంచి బరిలోకి దిగిన ఇక్బాల్ మాత్రమే ఓటమి చెందారని ఈ సందర్భంగా సీఎం జగన్ గుర్తు చేశారు మొన్న జరిగిన ఇఫ్తార్ విందులో. హిందూపురంలో బాలయ్యపై వైసీపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్లో ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. గుంటూరులో ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందులో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. తాజా ఎన్నికల్లో వైసీపీ తరఫున 5 ముస్లిం మైనారిటీకి టికెట్లు ఇవ్వగా మొత్తం 4 ఓటు గెలుపొందారు. ఇక హిందూపురం నుంచి ఈయనొక్కరే కూడా పరాజయం పొందారు. అయితే మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ను సైతం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్ట సభలకు పంపడం ద్వారా సముచిత స్థానం కల్పిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అంతేకాదు, ముస్లిం మైనారిటీగా చట్టసభల్లోకి అడుగుపెట్టనున్న 5 ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సీఎం జగన్ అన్నారు. అంతేకాదు, ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. పవిత్ర రంజాన్ మాసంలో ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. సో హిందూపురం తరఫు నుంచి ఓడిపోయినప్పటికీ కూడా ఇక్బాల్కు మంచి ఎమ్మెల్సీ పదవి దక్కనుంది. దాంతో ఇప్పుడు ఎమ్మెల్సీ తరఫున మంత్రి పదవి కూడా వస్తుందా, మరి బాలయ్య బాబుకు తగినంత సపోర్ట్ లేదా అంటే లేదనే అంటున్నారు రాజకీయ వర్గాలు.